Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ కోరుకున్నట్లే పవన్ ప్రకటన. ఇక ఢిల్లీ పెద్దల లెక్క వేరు. ఏపీలో ఎన్నికల పొత్తులపై స్పష్టత వచ్చింది. రాజమండ్రి జైలు బయట పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీజేపీ కలిసి వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఇంకా వారు ఏ నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. జగన్ను ఓడించాలంటే కలిసి ఉండాల్సిందేనని సూచించారు. కానీ బీజేపీ అందుకు సిద్ధంగా ఉందా? జగన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు పవన్ ఏకపక్షంగా చేసిన ప్రకటన పైన బీజేపీ ఏం చేయబోతోంది? ఏపీలో ఎన్నికల ఆట మొదలైంది. పొత్తులు ఇప్పటి వరకు ఖాయమని భావిస్తున్నట్లుగానే అఫీషియల్ అయ్యాయి. వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన పొత్తు అధికారికమైంది. చంద్రబాబును జైలులో పరామర్శించిన తరువాత పవన్ అధికారికంగా ప్రకటించారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న పవన్ తాను టీడీపీతో కలిసి వెళుతున్నట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలనేది చాలా రోజులుగా చంద్రబాబు, పవన్ ప్రయత్నం. కానీ బీజేపీ ఇప్పటి వరకు తేల్చలేదు. అదే విషయాన్ని పవన్ అంగీకరించారు. కలిసి రావాలని మరోసారి అప్పీల్ చేశారు. కానీ అది సాధ్యం కాదనేది పవన్ మాటల్లోనే స్పష్టమైంది. ఏమాత్రం ఆ దిశగా అవకాశం ఉంటే వేచి చూడడం లేదా బీజేపీతో చర్చల తరువాత పొత్తు ప్రకటన చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారంటూ టీడీపీ ముఖ్య నేతలే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తు అందరికంటే ముందు వైసీపీనే చెబుతూ వచ్చింది. ఈ రెండు పార్టీల పొత్తు ఆకస్మికంగా వెల్లడైన విషయం కాదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏంటనేది కీలకంగా మారుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో పాటుగా ఎన్నికల సమయంలో కొన్ని అంశాలలో వారి పాత్ర ప్రధాన భూమికగా ఉంటుంది. ఆ సమయంలో జగన్కు అనుకూలంగా ఢిల్లీ నుంచి సహకారం ఉండకూడదనేది చంద్రబాబు లక్ష్యం. అందులో భాగంగానే టీడీపీ, బీజేపీ మధ్య పవన్ రాయబారం నడిపారు. కానీ అక్కడ నుంచి ఇక సానుకూలత వచ్చే అంశం లేదనే అభిప్రాయానికి పవన్ చంద్రబాబు వచ్చినట్లు స్పష్టమవుతోంది. సీఎం జగన్ కోరుకున్నట్లుగానే రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు పవన్ పొత్తును ఎదుర్కొనేందుకు జగన్ ఏడాదిన్నర కాలంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఏపీకి కేంద్రం నుంచి సహకారం అవసరమైతే ప్రస్తుతం కేంద్రంలో పార్లమెంట్లో తీసుకొచ్చే బిల్లులు బీజేపీ నాయకత్వానికి ఎంత ముఖ్యమో వాటి ఆమోదంలో జగన్ సహకారం అంతే అవసరం. ఈ సమయంలో జగన్ వ్యతిరేకులకు బీజేపీ మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా బీజేపీతో పొత్తుపైన పవన్ ఒక ఆప్షన్ ఓపెన్గా ఉంచారు. బీజేపీ స్పందనకు అనుగుణంగా పవన్ ఎన్డీఏలో కొనసాగడమా, బయటకు రావడమా అనేది స్పష్టం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ నేరుగా చంద్రబాబును కలిసి పొత్తు ప్రకటించిన పవన్ విషయంలో బీజేపీ హైకమాండ్ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారుతోంది.